అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రైతు బంధుకి సంబంధించి చాలామందిలో అయోమయాలు ఉన్నాయి. అలాగే కొత్త రేషన్ కార్డు గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ తీసుకొచ్చింది. అలాగే మహిళలకు సంబంధించి మహాలక్ష్మి కింద 2500 రూపాయలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చర్చించింది. ఈ వీడియోలో మీకు రైతు బంధు డబ్బులకు సంబంధించి, కొత్త రేషన్ కార్డుకు సంబంధించి, మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి 2500 గురించి డిస్కస్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి. మన ఛానల్ ద్వారా ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటి సోదరులకు కూడా ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ రైతు బంధు డబ్బుల విషయానికి వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బడ్జెట్ లో ఉన్న కారణంగా రైతు బంధు డబ్బులు అనేవి కేవలం 1 లక్ష ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే విడుదల చేశారు. రానున్న రోజులలో సంక్రాంతి లోపు 5 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా ఎకరాకి 5000 చొప్పున రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందులో భాగంగానే గడిచిన 15 రోజులలో రాష్ట్ర ప్రభుత్వం 900 కోట్లను ఆర్బీఐ నుండి అప్పుగా తీసుకొచ్చిందని అయితే చూసుకోవచ్చు. దీంతో 2 ఎకరాల 3 ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా కాస్త ఉపశమనం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో రైతు బంధు డబ్బులు కూడా సంక్రాంతి లోపు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల విషయానికి వచ్చేసినట్లయితే ఇది చాలా ట్విస్ట్గా అయితే ఉన్నదన్నమాట. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజాగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, 3 ఎకరాల పరిమితికి మాత్రమే రేషన్ కార్డు జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కొత్త రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు ఆధారంగానే మహిళలకి త్వరలో 2500 రూపాయలను శాంక్షన్ చేయాలని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు ఆలోచన చేసినట్టుగా మీరు ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. తెల రేషన్ కార్డు ఆధారంగానే ఎంపిక, ఇంట్లో పెన్షన్ లేని వారికి ప్రాధాన్యత, త్వరలో క్యాబినెట్ విధి విధానాల మార్గదర్శకాలు విడుదలకు అని చెప్పేసి కూడా సమాచారం అయితే చూసుకోవచ్చు. రేషన్ కార్డుకి సంబంధించి మాత్రం మీ సేవ అలాగే గ్రామ సభల ఆధారంగా స్వీకరణ చేపట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అయితే చూసుకోవచ్చు. ఓవరాల్గా 28వ తారీఖు నుండి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మళ్ళీ స్వీకరించి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఓవరాల్గా ఈ పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే, సంక్రాంతి లోపు 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులందరి ఖాతాలలో రైతు బంధు డబ్బులు అయితే జమ కానున్నాయి. కొత్త రేషన్ కార్డులు ఈ నెల 28వ తారీఖు నుండి దరఖాస్తుల స్వీకరణ అయితే జరగనుంది. అలాగే మహిళలకు సంబంధించిన 2500 రూపాయలకు సంబంధించి మాత్రం రేషన్ కార్డుల జారీ తర్వాతనే ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇక్కడ త్వరలో మహిళలకు 2500 అని చెప్పేసి కూడా 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి కింద ఇవ్వనున్నారని చెప్పేసి అయితే ఓవరాల్గా ఇవ్వడం జరిగింది. సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీరు వెంట వెంటనే మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే మీ తోటి మిత్రులకు కూడా ఫార్వర్డ్ చేయండి. ధన్యవాదాలు.